నోటిఫికేషన్ 14 కానీ 16 కానీ 18 కానీ ఈ లెవెల్లో జరిగిందో ఇప్పుడు 2026లో ఎందుకు ఇట్లా జరుగుతుంది? మీరు ఒకటి నోటిఫికేషన్ వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి ఆలోచించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ పేపర్ అనేది నువ్వు మేజర్గా నీ చేతిలో ఉన్న క్వశ్చన్ పేపర్లనే నువ్వు 22 మార్క్స్ అనేది తప్పించి అంటే ఎస్ఐలో కానీ కానిస్టేబుల్ కానీ నువ్వు ఒకటి అంటావు మేము పెట్టిన ఇంట్రడక్షన్ ప్రకారం మేము రూల్ ఫాలో అవుతాను అంటావు. మరి ఇంట్రడక్షన్ రూల్ ఫాలో అయినప్పుడు ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ అన్నప్పుడు నువ్వు 4 ఆప్షన్లు ఇచ్చి 3 ఆప్షన్లు ఇచ్చి నువ్వే చెప్పుకున్నావు చేసుకున్నావు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇంకోటి ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ లేని నిబంధనలు నువ్వు తీసుకొని వచ్చావు. గత 75 ఏళ్ళ నుంచి ఎపి తెలంగాణ రెండు కలిసే ఉన్నాయి. మళ్ళీ పక్క ఇగో పక్క రాష్ట్రంలో మీరు నోటిఫికేషన్ చూడండి. మేము ఇప్పుడు నిన్న మొన్ననే వేసింది కదా నోటిఫికేషను. ఇగో డిసెంబర్ ఇది ఏమంటారు నవంబర్ 28/11/2022 మన సరిత మన ఇమ్మడి 75 ఏళ్ళు కలిసిమెలిసి ఉన్న తెలంగాణ ఏపీ రెండు కలిసిమెలిసి ఉన్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళతో పాటే కదా మేము ఊరుకున్నది. వాళ్ళని సపరేట్ మేమేం సపరేటా? వాళ్ళ విద్యార్థులు మేము విద్యార్థులంగా తెలంగాణ తెచ్చుకున్న దేని కొరకు? నీళ్ళు నిధులు నియామకాలను తెచ్చుకున్నాం. బంగారు తెలంగాణ మార్చేసినాం. ఏం మార్చినావు నువ్వు? ఏది పెంచడమా? మార్చడం పెంచడమా? ఇదే చూడు, ఇదే ఇక ఉంది చూడు. హెడ్లైన్ చదువుకో ఆంధ్రప్రదేశ్ అని ఇదోడు ఈయన మార్పుతున్న పేజీ. ఇక ఇక్కడ ఇంట్రడక్షన్ ఉంది చూడు 1600. ఇక చూడు 1600 అనేది 8 నిమిషాలు ఉంది. నువ్వు ఇచ్చింది ఎంత? 7 నిమిషాల 15 సెకండ్లు. అంటే వాళ్ళు ఆర్మీకి వెళ్తున్నారు, మేమేమో ఇక్కడ ఏమంటారు టెర్రరిస్ట్లమా? ఇంకో విషయం చెప్పు, సామాన్య ప్రజలం మేము. మా హక్కుగా దేశంలో ఎక్కడైనా కానీ జీవించడానికి కానీ కొట్లాడడా ఏమంటారు సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకోవడానికి రోడ్ల మీద కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ కలిసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఇది యాజ్ పర్ మన రాజ్యాంగం ఇచ్చిన డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రూల్. ఇది హక్కుల ప్రకారం మాకు హక్కు ఉంది. మేమేమో అదేమంటారు గవర్నమెంట్ ఆఫీసులు ధ్వంసం చేస్తున్నట్టు అది చేస్తున్నట్టు ప్లాకార్డ్ పట్టుకొని విద్యార్థులము నిరసన తెలుపుతున్నాం 50 రోజుల నుంచి నిరసన తెలుపుతున్నాం. అసెంబ్లీలో వచ్చేసి కవిత గారు చెప్పారు. కవిత గారు కానీ మహమ్మద్ అల్లీ గారు కానీ నేను ఒక్క విషయం చెప్తున్నా తెలుసు మాకు, మీరు ఎవరిని పంపించి మీ ఎమ్మెల్యేలకు కానీ మీ ఏమంటారు అధికారి వాళ్ళ దగ్గర ఎవరిని పంపించింది ఏం కాక క్వాలిఫైడ్ మెంబర్స్ని పంపించి ఈ స్క్రిప్ట్ తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చి ఇదే చదవండి అసెంబ్లీలో అంటే గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళం మేము పిచ్చోళ్ళమా? మాతోనే ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉంది అసెంబ్లీలో. ఇదే కవిత గారు ఏమంటారు అంటే మేము పారదర్శకంగా మంచిగా చేసినాము.